నమస్తే మల్లీశ్వరం చేసింది దూందా ముచ్చట్లు తీసుకొని చెలు నడువురు ఇక అర్ధ గంట షేపు ఈనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుందాం ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దినే ముచ్చట్లు షురు చేసుకుందాం దూందా ముచ్చట్లు షురు మోసపోతే గోసవాడతావు గోసవాడతావు అని మన కేసీఆర్ సారు ఒకటికి 10 సార్లు చెప్పిండు చెప్పిండా లేదా మిగ్యాదికున్నదా లేదా ఆ ఇప్పుడు అదే అయ్యింది కదా మన కాడ ఒకటా రెండా अरे एन्नेन्नी चेप्पाले एंतमंदी गोस चूपिंचाले इक ई 10 नेलल संधि रोड्ल मीदकि रानोल्लु लेरु मीरु कूडा चूस्तूने उन्नारु अंतेंदुकोल्ला इदिवरकु मन काड मंचि नील्ल तक्लीफ उंडेना नल्लाल काड कोट्लाटलु उंडेना बिंदर पट्टुकोनि धर्नालु चेयंगा चूसिनामा इगो इप्पुडु अवन्नी चूडवल सत्तांदि पापमोल्ला इगो ई अक्कल तन्लाट चूडुंड्रि मीरु मल्क ఇప్పుడు మనం రంగాయపల్లి ఊరి బొడ్రాయి కాడు ఉన్నామొల్ల అగో అక్కలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిరు అగో రో యోగి అక్క చూడుండ్రి अय्यय्यो बिंद सोटबोक नील के उगरादम्मा इंट ले कदा अरे रामचंद्राजर कोपम तग्गु ముచ్చటేందో నేను చెప్తా నెల రోజుల నుంచి రంగాపల్లెకు నీళ్ళు వస్తలేదు ఏ పెద్ద మంత్రులు వచ్చినా ఏ సీఎంలు వచ్చినా ఎవడ వచ్చినా ఏ మంత్రివర్లు వచ్చినా ఈ వాడవాడ దీనికనియ్య ఈ ఊరు పొల్మరే దీనికనియ్య ఈ పొల్మరే ఎక్కనియ్య శివత్త ఎక్కనియ్య ఎవడ వచ్చినా గాని వాడి కూల దండలేస్తా వచ్చినట్టు వరిగిస్తా ఎవడ వచ్చినా గాని శివన వస్తా దాటనియ్య ఏ మంత్రివర్ వచ్చినా ఏ దొంగ వచ్చినా గాని ఇన్నారొల్లా నెల రోజుల సంది ఈ ఊరికి నీళ్ళే అత్తలేవట మంచి నీళ్ళు లేక అవస్థ వర్తాన్రు ఒక రోజు రెండు రోజులు అంటే ఏమో అనుకోవచ్చు నెల రోజుల సంది నీళ్ళ కటకట అంటే ఎట్లుంటది అందుకే ఇగో గీ అక్కకు కోపం వచ్చింది రేవంత్ సార్ను పొట్టు పొట్టు తిడతాంది అసలు నన్ను అడిగితే ఈ బిందె జాగల షేయి పార్టీ లీడర్లను మంత్రులను ఊహించుకున్నారు కావచ్చు మీరు మాకు నీళ్ళు ఎందుకు ఇయ్యరు అని అనుకుంటా కదా ఇగో ఇట్లా కోపానికి వచ్చిందల్లా కాదొల్లా అసలు మన కాడ ఈ నీళ్ళ తక్లీఫ్ ఏందొల్లా అసలు 10 ఏళ్ల సంది ఉండేనా అసలు నల్లాల కాడ కొట్లాటలు కావొద్దు ఆ మన ఆడోళ్ళు రోడ్ల మీదకి వచ్చి నీళ్ళ కోసము లొల్లులు జౌడాలు పెట్టుకోవద్దు అని కేసీఆర్ సారు ఒకటికి 10 మాటలు చెప్పే ఇక ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిండు అసలు బిందెలు పట్టుకొని బయటికి వచ్చుడు అనేదే లేకుండే కానీ ఇప్పుడు ఇగో కథ గిట్లున్నది హా ఇది నేనేదో కావాల్సుకొని చెప్తలేను కండ్లారా మీరు చూస్తూనే ఉన్నారు ఈ ఒక్క ఊరినే కాదొల్లా అంతట ఇదే కథ నడుస్తాంది తాగే మంచి నీళ్ళ కోసము ఇగో ఇట్లా బిందెలు పట్టుకొని రోడ్ల మీద కచ్చడైతాంది ఏందో ఏమో పో మోసమే అయిపోయింది పట్టు అని అంటాన్రోల్లో మనోళ్ళు నిజంగా ట్రాఫిక్ పోలీసులను ఎంత తారీఫు చేసినా తక్కువనే అనిపిస్తదొల్ల నాకు అగర్సే వాళ్ళే గనక లేకుంటే రోడ్ల మీద అంత గాయగాయ గత్తర గత్తర ఉంటది కావచ్చు ఒకళ్ళు అటు పోవుడు ఒకళ్ళు ఇటొచ్చుడు ఒకళ్ళ మాట ఇంకొకళ్ళు వినకపోవుడు సిగ్నల్లు జంపింగులు చేసుడు టక్కర్లవుడు ఇవన్నైతాంటాయి అసోంటివి కాకుండా ట్రాఫిక్ పోలీసులే ఎండల ఎండుకుంటా వానల తడుసుకుంటా చలిల వణుకుకుంటా డ్యూటీలు వేసి మరీ అందరినీ ఆజ్ఞల పెడతారు కదా అసోంటి ట్రాఫిక్ పోలీసులను తారీఫ్ చేయవలసిందే కదా కానీ కొందరు ఉన్నారు కంతిరోళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి మీరే ఇక ఏ మాటకు ఆ మాట నేనొల్లా ట్రాఫిక్ పోలీసులను కొందరు ఓర్వనే ఓర్వరు ఏ ఉత్తనశలాలు రాస్తారు ఊ అంటే ఫోట్వల్ గుంజుతారు తాప కోసరు బండి ఆపుతారు బండి పక్కకు పెట్టంటారు అని వాళ్ళ మీద గులుగుతుంటారు అసలు వాళ్ళు లేకుంటే పట్నం రోడ్లల్లా గుండె మీద షేయి వేసుకొని ప్రయాణం చేస్తారు అసలు అంతే కదా సరే ఇప్పుడు అసలు ముచ్చట్లకు వద్దాం అయితే బెంగళూరులోనొల్లా రోడ్డు మీద ఒక కారు వస్తుంది ట్రాఫిక్ పోలీసు కారును సైడ్ కాపిచ్చి కాయదాలు ఇయ్యమన్నాడు మరి కారునికి ఏం భయం పట్టుకున్నదో ఏమో ఏమనిపించిందేమో గాని కారును స్టార్ట్ చేసి పోలీస్ సార్ను గుద్దుకుంటా వేయండు పాపం అగుజుడు కారు బ్యానెట్ మీదనే ఎట్లున్నాడో ఇట్లా దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ దాకా అట్లనే ఏడ్చుకుపోయిండటనొల్లా ఆ కారోడు మన చేతులు ఇరిగిపోను Thank you.
ఆయుధాలుంటే సూయించాలి, లేకుంటే లేవని చెప్పి శలాలు కట్టుకోవాలి. గంతగని గీ ఏషమేసుడైంది. ఇంకా నయ్యం ఆ పోలీస్ సార్కు చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. అగర్సేమన్నైతే ఎట్లా కారు కోసం మనిషి ప్రాణం పోయేటట్టు ఏసుడైంది. కథకున్న వాడెత్తు ఇగో గిట్ల మోపేరు రోళ్ళ కొందరు కంతిరోళ్ళు. అవుగాని కొన్ని సినిమాలల్లా మేఘాలల్లా పోయినట్టు కాశ్మీర్ అందాలు చూసినట్టు పాటలల్లా చూయిస్తారు కదా, ఇగో ఇప్పుడు మీకు అసోంటి అందాలే చూయిస్తా అన్నట్టు. ఇది చూస్తే అసలు మనము భూలోకంలో ఉన్నామా లేకుంటే మబ్బుల లోకంలో ఉన్నామా అనిపిస్తుంది. పానర్ మరి మనం కూడా ఆ లోకాల పొంట తిరిగేసి వద్దాం జప్పున. ఇదంతా మబ్బుల్నే అనుకుంటుండ్రా ఏంది? మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల అని పాడబుద్ధి అయితే అందా ఎట్లా? ఆగు రాగుర్రి, ఆ పని మాత్రం చేయకుర్రి. ఇవి మబ్బులు కాదు, మురికి మురికి నీళ్లు అంతా నురుగే. అయితే మన ఢిల్లీలో యమునా నది ఉన్నది కదనొల్ల, ఆ గా నది అందం సందం. ఇగో ఇప్పుడు గిట్లా అయిపోయింది. అవో ఈ అన్న చూడు, నురుగు నీళ్ళలోనే ఎట్లత్తాండో. సత్తావురా నాయన, నోట్లోకి పోయేనా అంటే ఇంటలేడు కదా. అయితే యమునా నది చుట్టుముట్టు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక ఆ ఫ్యాక్టరీల నుంచి ఇగో ఇట్లా కెమికల్లు గిమికల్లు కాలుష్యాలు వెళ్తా ఉంటాయి. ఇక అదంతా యమునా నదిలో కలిసిపోతుంది అన్నట్టు. అగో అందుకే పవిత్రమైన యమునా నదిది ఇసం లెక్క మారిపోయింది. ఏడ చూడు నురిగే, ఇది ఇసం కంటే ఘోరమట. దీన్ని ఎంత సాఫ్ సఫాయి చేద్దామన్నా ఎవ్వరితోనే అయితలేదు. ఇక అందున దీపావళి వస్తాంది. ఇక ఇక్కడ ఆడవాళ్ళు సాత్ పండగాని ఈ యమునలా మునుగుతారు. అయితే ఇక ఈ నురుగు నీళ్ళల మునిగితే అంతే సంగతులు అని అంటారు. మొత్తానికి సినిమాలోళ్లకు మబ్బులు మేఘాల సీన్ కావాల్సి వస్తే ఇగో ఈ యమునా నదే మంచి లొకేషన్ పటు. గ్రాఫిక్స్లు గీఫిక్స్లు ఏమి లేకుండా ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు పో. పోషిని కథ చల్లగుండా ఇన్నారోళ్ళ ఈ ముచ్చట. అసలు బిచ్చపోళ్ళ కాడ ఏముంటాయి పైసలు అని అనుకుంటాం కదా, కానీ వాళ్ళ కాడ కూడా అప్పులు చేసేటోళ్ళు ఉన్నారోళ్ళ. సరే చేస్తే చెయ్యుర్రి, కానీ మరి అప్పు చేసినప్పుడు బాకీ తీర్చాలే కదా. కానీ ఒక పెద్దన్న ఏం చేసిండంటే, నాకు అప్పిచ్చి నన్నే పైసలు అడుగుతున్నాడు అని కోర్టుకుపోయిండట బిచ్చపైన మీద. అగో చూడు కావాలంటే. అయ్యయ్యో అద్మానంకున్న వాడేత్తు, గింత ఘోరం ఉంటాదొల్లా. పాపం ఈ తాతనొల్లా ఖమ్మం జిల్లా బోన్కల్లా గుళ్ళకాడ ఆడ ఆడ బిచ్చమెత్తుకుంటాడట. కాలం మంచిగా లేక పాపం ఇంటామెతోని కలిసి అడుక్కుంటాండు. అయితే అట్లా అడుక్కున్న పైసలు జమ చేసుకున్నాడు. అయితే హోటల్ నడుపుకునే నరసింహారావు అనే టైనే ఈయన కాడ 50,000 అప్పు తీసుకున్నాడట. అది కూడా మిత్తికి. ఇక మిత్తికి వస్తుంది కదా అని బదిలిచ్చిండు. కానీ ఇటు మిత్తి అచ్చుడు లేదు, అసలు అచ్చుడు లేదు.
ఇట్లా మూడేండ్లు గడిచినాయి. ఇక రోజు అడుగుతుంటే ఈ హోటల్ అయినా కోర్టుకు పోయి ఐపీ పెట్టిండు. అంటే ఇక నేను లాస్లో ఉన్నా నన్ను బాకీ అడగొద్దు అని నోటీసులు వంపుడు అన్నట్టు. అరే ఎంత ఘోరమొల్లా, ఇక తలకాయ పట్టుకునుడు వీళ్ళ పని అయింది. కాదొల్లా, వీళ్లకు పని చెయ్య జాతగాకనే గుడికాడు అడుక్కుంటాండ్రు. అడుక్కునేటోళ్ళ కాడ అప్పు చేసింది కాక ఎగ్గొట్టుడు ఎంత ఘోరమొల్లా. అసలు షీ చెప్పుకుంటుంటేనే ఎట్లెట్లనో అనిపిస్తాంది. ఈయనకి ఇంకెట్లున్నదో ఏం పాడో, అప్పు తీసుకున్నాడు తీర్చాలే గాని గిట్ల ఎగ్గొట్టుడేందో ఏం పాడో పా అన్నట్టు. మనం ఇప్పుడు రంగనాయక సాగర్ కాడికి పోవాలొల్లా. అయ్యో ఎరికే కదనోల్లా రంగనాయక సాగరు. రేవంత్ సారు జర మీరు కూడా రావాలి నా వెంబటి. ఇక నా వెంబటి అంటే నా వెంబటి కాదు కానీ ఇగో ఈ ముచ్చట చూడాలి. మీతోని ఒక రైతు డైరెక్ట్గా మాట్లాడతాడట. ఇక అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడే తీర్ల రైతుల తలరాతలు మారినాయో చెప్తాడట. ఎవరు ఇన్నా ఇనకున్నా మీరు మాత్రం బరాబర్ ఇనాలి సారు. రెడీనా సారు? ఆ రేవంత్ సారు కూడా రెడీ ఉన్నట్టున్నాడు కదా. పాండ్రల్లా అన్న ఇక నువ్వు కెమెరా పెట్టు. ఇదే రంగనాయక సాగరు. ఈడ తాత ఉన్నాడు కదా, వీళ్ళు రైతులు, మెసిలిద్దాము. తాత ఏం సంగతి, నీళ్ళ ముచ్చటేంది? మంచాడు ఏమనిపిస్తుంది నీళ్ళని చూస్తే? మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నీళ్ళు ఇవి. అంతేనా? నేను చిన్నప్పటి సంది చూస్తున్నా కాంగ్రెస్ ఎప్పుడు తెచ్చింది. నువ్వు ఏమన్నాను ముసలికి నా పోక ఏమని ఎరికన్నా ఆయన లేకపోతే నీళ్ళే రాబోయే చెరువు మా కడుపుండ తింటున్నామయ్యా. ఈ నీళ్ళు వచ్చింది నేను ఒక్క నాకు నలుగురు కొడుకులు ఒక్కొక్క దగ్గర 600-700 బోర్లు వేసిన వాళ్ళు. ఈ నీళ్ళు వచ్చింది 20 ఎకరాల భూమి ఉన్నది అంత కష్టాయి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఏడాది ఇప్పుడు 9 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏమనిపిస్తుంది మళ్ళా? ఇక వాళ్ళు వచ్చినా రాకుండా ఏదో వచ్చారు వాళ్ళు దండం పెట్టాలి కానీ నువ్వు తప్పులు చేయకు. ఇన్నరా అనొల్లా, ఇగో ఇది అసలు ముచ్చట. రేవంత్ సారు ఇన్నవా, నీ గురించి షెయ్యపాటి ప్రభుత్వం మీద రైతులు ఎంత గొప్పగా మాట్లాడుకుంటాన్రో. షెయ్యపాటి పాలనకు, బీఆర్ఎస్ పాలనకు ఈ నీళ్ల సాక్షిగా ఈ తాతని చెప్పిండు కదా సారు. అదన్నట్టు ముచ్చట. అన్నట్టు ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా దుబ్బాక పోదాం పాండ్రొల్ల. ఆడికి పోయి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి దర్శనం కోసం అంత దూరం ఎందుకు, మా వాడకట్టు కూడా ఉన్నది అని అనేరుళ్ళు. అయ్యో అక్కడి అమ్మవారి అవతారాన్ని చూస్తే మీరు పర్షాన్ అవుతారోల్లా. పాండ్రి మరి జల్దిన పోయి దర్శనం చేసుకొని వద్దాం రాండ్రి. దుబ్బాక కచ్చినాం ఇప్పుడు మనము పాండ్రి అమ్మవారి కాడికి. చూసిర్రా అమ్మవారు ఎట్లా దర్శనం ఇచ్చిందో, అవన్నీ కలర్ కాగితాలు అనుకోగల్లా ఇంత. కాదు కాదు, ఒరిజినల్ పైసల నోట్లే. ఒకటి కాదు రెండు కాదు 11 లక్షల రూపాయలతోని అమ్మవారిని ఇగో ఇట్లా తయారు చేసిర్రు. 10 రూపాయల నోటు నుంచి 200 రూపాయల నోటు దాకా మంచిగా సగబెట్టిర్రు. ఆగో ధనలక్ష్మిని మీరు కూడా దర్శనం చేసుకోండి మరి మంచిగా. ముచ్చట్లల్లా చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లున్నాయి, అవి మీకోసం చూయిస్తా. చూస్తే షాక్ అవుతారు చూడురి. వైరల్ ముచ్చట అన్న కదా, ఇగో అది ఇదే. కుండల ఏమున్నదల్లా సుత్తాన్ రా. నూటికి 100% కళ్ళనుకున్నారు కదా, కానీ పిల్లి చూడెట్లున్నదో. ఏమేం పిల్లి,
కళ్ళు కుండల గట్ల కూసున్నవేంది, నిజంగా కళ్ళే అనుకుని నోరు తెరిస్తే పరిస్థితి ఎట్లుండు? చూసినావా హుషారు పిల్లి? సరే ఇక ఇప్పుడు ఇంకో జాగకు పోదాము. ఇది నవ్వులు పోయి నువ్వులు అవుడు అన్నట్టు. ఇగో వీళ్ళు చూడురల్లా, పయ్యతో ఆడుకుంటానరా, నా చిన్నతనంలా మా వాడకట్టు పోరలు ఇగో గిట్లనే ఆడేది. ఇక అటెనుక సినిమాలలో బాలయ్య బాబు ఆడేది, ఇప్పుడు ఈయన సాహసం చేస్తాడు. మరి ఈ సాహసం ఏమైతుందో చూడు ఇక మీరే. ఓరి దేవుడో, జర్రంత అయితే బకెట్ దన్ను కావచ్చు కానీ లాస్ట్కు నీళ్ళల్లా పడ్డాడు. నేనే గెలిచినా అని ఎట్లా మురిసిపోతాండో చూడుర్రి. ఇగో గిట్ల నడుస్తున్నాయి వల్ల మన చుట్టుముట్టు చిత్ర విచిత్రాలు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.